దేశ జనాభాలో బాలికల నిష్పత్తిని పెంచి వారి విద్యను ప్రోత్సహించడంతో పాటు బాలికలకు రక్షణ కల్పించేలాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న బేటీ బచావో బేటీ పడావో పథకం సత్ఫలితాలనిస్తోంది. ఈ పథకంలో భాగంగా అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన కింద బాలికల పేరిట బ్యాంకులు పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిస్తే అందులోని మొత్తాలకు అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పథకం కింద అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి 10 సంవత్సరాల వయసు గల బాలికలకు సంవత్సరానికి కనిష్టంగా 250 రూపాయలు, గరిష్టంగా 150,000 రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఖాతా ప్రారంభించినప్పటి నుంచి 14 సంవత్సరాల వరకు నగదు డిపాజిట్ చేయవచ్చు. ఖాతాలో జమ చేసిన మొత్తానికి కేంద్రం పన్ను రాయితీ సౌకర్యాన్ని కల్పించింది. ఆ బాలికకు 21 సంవత్సరాలు వచ్చిన అనంతరం నగదును ఉపసంహరించుకుని ఖాతాను మూసివేయవచ్చు. అయితే విద్యా అవసరాలకు సంబంధించి 50% నగదును మధ్యలో తీసుకునే వెసులుబాటు కల్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ పథకం సమర్థవంతంగా అమలవుతోంది. జలందకి మండలం లింగరాజు అగ్రహారంలో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరారు. ఇదే అగ్రహారానికి చెందిన గుండాబత్తిన అనురాధకు 2 ఆడపిల్లలు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా ఒక కుమార్తెకు మాత్రమే సుకన్య ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ నగదు వారి భవిష్యత్తులో ఉపయోగపడతాయనే ఉద్దేశ్యంతో తాను జమ చేస్తున్నట్లు తెలియజేశారు. నాకు 2 ఆడపిల్లలు సార్. మాకు ఈ ఊర్లో ఏం పనులు సరిగ్గా లేవు. అందుకనే ఒక అమ్మాయికే కట్టుకోగలుగుతున్నాను. నా శక్తి ప్రకారంగా నెలకి 200, 500 నా దగ్గర ఉన్నంత కట్టుకుంటున్నాను. మా అమ్మాయి పేరు దీక్షిత సార్. అమ్మాయికి 12వ సంవత్సరం. 3 సంవత్సరాల నుంచి కట్టుకుంటున్నాం మేము. అమ్మాయికి రేపు మంచి చెడ్డకి ఇప్పుడు ఒకసారిగా మనం దాచుకోలేము. అందుకని నెల నెల కొంత పోస్టులో దాచుకుంటున్నాం. అది రేపు అమ్మాయికి ఏదన్నా ఫ్యూచర్లో చదువుకి వాటికి పెట్టగలిస్తే ఇందులో నుంచి కొంత తీసుకొని దాన్ని చదువుకు ఉపయోగించుకునేది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సుకన్య సమృద్ధి యోజన జనాభాలో బాలికల నిష్పత్తిని పెంచి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు.